మన ప్రభుత్వం ఏర్పడగానే గిరిజనుల జీవితాలు బాగుపడతాయి పట్టాలు అందిస్తాం తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా దాదాపు లక్ష మందికి కూడా పట్టాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది ఇంకా చాలా మందికే ఉంది కానీ ఇవ్వలేని పరిస్థితి ఎలా చూస్తారు సార్ చాలా సంవత్సరాలుగా మీరైతే పోరాటం చేస్తున్న పరిస్థితి ముందుగా రాజమేష్ గారు రాజమేష్కి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా తెలంగాణ వచ్చిన తర్వాత మొట్టమొదటగా నష్టపోయింది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 33 తెగల గిరిజనులు అని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక హామీలు ఇచ్చారు ఒక మాటలు చెప్పాలంటే తుపాకు రాముడి మాటల కంటే ఎక్కువ చెప్పినటువంటి మాటలు మీకు తెలుసు తెలంగాణ వస్తే గిరిజనులకు 12% రిజర్వేషన్ ఇస్తానని చెప్పి చెప్పాడు తెలంగాణ వస్తే గిరిజన యూనివర్సిటీ తక్షణమే ఏర్పాటు చేస్తానని చెప్పేసి అన్నాడు తెలంగాణ వస్తే విదేశాలకు వెళ్ళి 25 లక్షలు ఇస్తే విదేశాల్లో పోయి చదువుకోవచ్చని చెప్పేసి చెప్పారు తెలంగాణ వస్తే అన్ని రకాల అభివృద్ధి చేస్తానని చెప్పిన మాట పూర్తిగా అవాస్తవమని తేలిపోయిందని చెప్పేసి చెప్పదలుచుకున్నాను